అలాగే ఇంటి దగ్గర ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ పార్టీకి సంబంధించిన జెండా పెట్టుకోవాలన్నా కూడా మీరు ఎంసీసీ టీమ్ అని ఉంటదండి, మీకు మన ఎండిఓ గారు ఆఫీస్ లో ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇంటి మీద ఫ్లెక్సీలు పెట్టుకున్నా, పార్టీకి సంబంధించిన సింబల్స్ పెట్టుకున్నా వాళ్ళ మీద కేసులు కడతారండి. వన్స్ ఎలక్షన్ టైంలో కేసు కట్టాము అంటే, ఈ ఎలక్షన్ లో కేసు కట్టాము అంటే మీ మీద ఏ కేసు కట్టినా కూడా ప్రతి ఎలక్షన్ కి కూడా మిమ్మల్ని తీసుకెళ్తారు, బైండ్ ఓవర్ చేస్తారు. మీరు బ్రతికున్నంత కాలం ఎలక్షన్ టైంలో స్టేషన్ కి రావాల్సిందే. వన్స్ మీ మీద కేసు కట్టుంటే, ఆల్రెడీ మా వాళ్ళు అన్ని విలేజెస్ తిరిగి చెప్తా ఉన్నారు, మీకు తెలిసే ఉంటది, ఎవరి మీద అయితే పాత ఎలక్షన్ టైంలో కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు స్టేషన్కి రమ్మంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టి, ఎంఆర్ఓ గారి దగ్గర మేము ఈ ఎలక్షన్లో ఎటువంటి గొడవలకు వెళ్ళము అని చెప్పి రాయించుకుంటాం. ఇది ప్రతి ఎలక్షన్కి కామనేనండి. మీరు ఈ ఎలక్షన్లో గొడవ చేసేసి ఏదో ఎక్కడితో అయిపోయింది కదా ఈ గొడవలు అనుకుంటే సరిపోదండి. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ కేసులు కానీ ఇవి కానీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి అటువంటి గొడవలకి వెళ్ళొద్దు. మీ ఆ పార్టీకి, మీకు ఏ పార్టీకి అయితే మీరు నమ్ముకున్నారో ఆ పార్టీకి పనిచేసుకోండి, గొడవలకు దూరంగా ఉండండి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకోండి. అటువంటి పరిస్థితి లేకుండా మీ ఊళ్ళో ఎవరైనా గొడవలు చేయడానికి కానీ లేదంటే గొడవలు చేస్తారని మీకు ఏమైనా సమాచారం ఉంటే ముందుగా మాకు ఇంటిమేట్ చేస్తే కనుక మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మీ ఓటు మీరు ఫ్రీగా వేసుకునే ఏర్పాటు అయితే మేము చేయగలుగుతాం. అర్థమైందండి? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.